హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేనైతే సెకండ్ వీక్లో చేసుకున్నాను, సో అందుకోసం ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను. సో ఈ 4 వీక్స్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, ఎవరెవరికి ఎలా వీలైతే అట్లా. సో నేను ఇక్కడ శారీ అమ్మవారికి ఎలా కట్టాలనేది చూపిస్తున్నాను. సో ముందుగా శారీ పొడవుగా ఉంటుంది కదా, దాన్ని హాఫ్ చేసుకోండి. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా పొడవుగా ఉన్నది డిజైన్ ఉన్న సైడు, ఇట్లా 2 హాఫ్స్ చేసుకొని ఫస్ట్ మొత్తం అంతా ఇట్లా సెట్ చేసేసుకోండి శారీని. సో ఈ శారీ కాబట్టి నేను ఒక్కమని ఇట్లా చేసుకోగలుగుతున్నాను, అంటే ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. సో ఒకవేళ మీరు కనుక బార్డర్ శారీ అట్లా ఏమన్నా ఉంటే ఇంకొకరి హెల్ప్ తీసుకోవాల్సింది ఉంటుంది, అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఇలా చేసుకోవడం వస్తుంది. ముందుగా 2 పార్ట్స్ చేసేసుకోండి ఇట్లా, అంటే దాన్ని చిన్న సైజ్గా చేసుకోండి, 2 మడతలుగా ఇట్లా చేసుకొని పెట్టేసుకోండి. ఇది లైట్ వెయిట్ శారీ కాబట్టి ఈజీగా వస్తుంది. సో కొంచెం బార్డర్ శారీ అదైతే కష్టము. మోస్ట్లీ మీరు అమ్మవారికి కట్టేది లైట్ వెయిట్ ఉన్నది, పట్టుదైనా లైట్ వెయిట్ది తీసుకొని కట్టడానికి ట్రై చేయండి. నేను ఈ శారీ నేర్చుకోవడము మా ఇంటికి ఒకసారి వచ్చి మా అన్నయ్య వాళ్ళ పెళ్ళైన కొత్తల్లో మేము ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేయించుకున్నామన్నమాట. పూజారి ఇంటికి వచ్చారు, సో నేను ఫస్ట్ టైం ఆ పూజారి గారు కట్టడం చూశానన్నమాట. నాకు అప్పుడు చాలా నచ్చింది, చాలా ఈజీగా అనిపించింది. సో ఇట్లా కుచ్చిళ్ళు పోసేసుకోండి, ఫస్ట్ నుంచి 2 పార్ట్స్ చేసుకున్న దానికి కుచ్చిళ్ళు పోసేసుకోండి. సో ఆ రోజు ఆ పూజారి తను బాగా చాలా ఈజీగా కట్టేశారనమాట, నేను అప్పటి నుంచి కట్టడం నేర్చుకున్నాను. నాకు ఇటువంటివి అంటే ఇంట్రెస్ట్, ఇలా చేయడము ఇవన్నీ నాకు మంచిగా అనిపిస్తాయి అన్నమాట. నేను చేయడము, ఇంకొకరికి చూపించడము, చెప్పడము అంటే కూడా నాకు ఇష్టమే. సో ఇట్లా కుచ్చిళ్ళు పోసేసుకున్న తర్వాత 2 పార్ట్స్ని ఇట్లా మొత్తం కింద అంత నీట్గా వచ్చేటట్టు చూసుకోండి. సో ఫస్ట్ నేను కొంచెం అది కింద నీట్గా రాలేదని మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తున్నాను. ఇది యాక్చువల్గా ఫస్ట్ టైం రాదు ఎవరికైనా కూడా, 4-5 టైమ్స్ కొంచెం కుచ్చిళ్ళు పోసుకోవడము అది అలవాటు ప్రకారం రోజు శారీ కట్టుకునే వాళ్ళకైతే ఈజీగా వచ్చేస్తుంది. సో నేను నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈజీగా ఎలా కట్టచ్చు అని. నావి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నాకు చెప్పండి, నాకు కూడా సజెషన్ బాక్స్లో సజెషన్ ఇవ్వండి, సజెషన్ కమెంట్ ఎనీథింగ్. సో ఇలా 2 పార్ట్స్ చేసుకున్న దాన్ని కుచ్చిళ్ళు పోసుకుందాం. సో ఇలా ఎవరినన్నా ఆపోజిట్ వాళ్ళు నాకు ఇక్కడ హెల్ప్ చేయడానికి ఇంకొకరు లేరు, సో నేను అందుకోసం నేనే కొంచెం మిస్టేక్ అయినా మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేస్తున్నాను. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా నీట్గా తొందరగా అయిపోతుంది. నేను ఈ శారీ ఇవన్నీ కూడా అన్నీ నేను ప్రీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, ముందు రోజు నైటే అన్నీ చేసి పెట్టేసుకుంటాను. సో ఇది నేను ఫ్రైడే రోజు బిఫోర్ థర్స్డే నైట్ తీసి పెట్టుకున్నాను వీడియో. సో ఇట్లా నీట్గా కింద కుచ్చిళ్ళు వచ్చే వరకు చూసుకోండి. సో మనకి ఇక్కడ అనేది ఏదైతే మనం కొంగు కోసం పెట్టుకుంటామో అది కొంచెం ఎక్కువగానే వదిలేయండి, ఎందుకంటే ముందు కొంగు వస్తుంది, మళ్ళీ అదే కొంగు అమ్మవారికి ఇట్లా రివర్స్ తీసుకొని వేస్తాం కదా మనము. సో ఒక పెద్ద సూదిలో దారం కుచ్చి పెట్టుకోండి, పూల దారం ఉంటుంది కదా అదైతే చాలా ఈజీగా వస్తుంది. పెద్ద సూది తీసుకొని ఈ కుచ్చిళ్ళన్నిటిని సెక్యూర్ చేసేసుకుందాం. సో కుచ్చిళ్ళన్నిటినీ నీట్గా, ఈ శారీ కాబట్టి ఇంత ఈజీగా దిగింది మనకి, కొంచెం లావుగా ఉన్న శారీ అయితే కొంచెం దిగడం కష్టము. ఆ సూది అనేది ఏదైతే షార్ప్గా ఉండేది తీసుకోండి. సో దీనికి బాగానే పెద్ద దారమే వదిలేసి పెట్టుకోండి. సో ఇప్పుడు నియర్లీ 3 మూరలు వదిలేసుకోండి. సో మీ మెజర్మెంట్ కోసం చెప్తున్నాను, కుచ్చిళ్ళు పోసుకున్న తర్వాత 3 మూరలు వదిలేసుకోండి, అప్పుడు మనకి కొంగుకి నీట్గా సరిపోతుంది. ఇట్లా చిన్నగా ఫోల్డ్స్ పెట్టుకొని మనం యాజ్ యూజువల్గా ఎలా కొంగుకి పెట్టుకుంటామో అలా మడత పెట్టి పెట్టుకోండి. ఇక్కడ నేను స్టార్టింగ్ నుంచి ఇది ప్రీ ప్రిపరేషన్ కాబట్టి
అన్నీ ముందే పిన్స్తో సెక్యూర్ చేసేసుకుంటాను. ఈజీగా ఒక 2-3 పిన్స్ పెట్టి పెట్టుకున్నామంటే మనకు నెక్స్ట్ డే వరకు రెడీమేడ్గా శారీ కట్టడానికి ఉంటుంది. నెక్స్ట్ డే అదే రోజు మీకు టైం ఉంటే కనుక చేసుకోవచ్చు. నేనైతే ముందు డే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. సో ఇట్లా చిన్న చిన్నగా కుచ్చుళ్ళు పోసుకొని 3 మూరలు అని చెప్పాను కదా, అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఇంకొంచెం ఎక్కువ కావాలంటే కూడా పెట్టుకోండి. నేను 2 బిందెల పైన పెడతానన్నమాట కలుషం. సో ఆ హైట్కి సరిపడా నేను పెట్టుకుంటున్నాను. సో దేనికైనా కూడా కుచ్చుళ్ళు పోసుకొని మీకు కావాల్సినంత కొంగు వదిలేసుకోవడం అంతే. ప్రీ ప్రిపరేషన్కి ముందుకు ముందే అన్ని ఎక్కడికక్కడ పిన్స్ సెక్యూర్ చేసి పెట్టేసుకోవడం. సో అంతే అండి, ఇంత ఈజీగా మనం అమ్మవారికి శారీ కట్టుకోవచ్చు. సో పెద్ద సూది తీసుకోవాలి, పూలది దారంతో కుట్టండి, ఈజీగా వస్తుంది. అది ఇంకొకటి ఆ వెయిట్ని కూడా ఆపగలుగుతుంది అన్నమాట. సో నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక చిన్న సైజ్ బిందె తీసుకొని దానిపైన కలశం పెట్టుకుంటాను. సో ఆ కలశంని కూడా ఆ కలశంతో పాటు ఇలా దారం మనం కట్టి పెట్టుకున్నాం కదా, ఆ దారంని అటు ఇటు వదిలేసుకున్నది వెనకాల బాగా సెక్యూర్గా కట్టేసుకోండి. సో దారం ఫ్రీగా ఉంటుంది కదా మధ్యలో ఉన్నది, అది మొత్తము వెనక వరకు నీట్గా ఇట్లా రౌండ్గా వచ్చేలాగా చేసుకోండి. కొంగు మటుకు మనం ఎలా వేసుకుంటాం చీర కట్టుకున్న తర్వాత, సో అట్లా కొంగు లెఫ్ట్ సైడ్కి వచ్చేలాగా చూసుకోండి. సో మనం కట్టుకున్నట్టే చీర ఈజీగా ఇలా నేను పిన్స్ సెక్యూర్ చేసి పెట్టుకున్నాను కదా, సో ఆ పిన్స్ హెల్ప్తోనే నాకు ఈజీగా కట్టడం అయిపోయిందన్నమాట. ఇది ఇంకా బార్డర్ శారీ అయితే మీకు ఇంకా చక్కగా కనిపిస్తుంది. నేను బార్డర్ శారీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, అందుకోసం నేను ఈ శారీలా సింపుల్గా తీసుకున్నాను. ఇంకోసారి నాకు టైం ఉన్నప్పుడు బార్డర్ శారీతో కూడా చూపిస్తాను. సో ఇది ఇప్పుడు నేను పండక్కి తీసుకున్నది, ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను శారీ కట్టడంలో. సో మెయిన్గా పూల దారం దొడ్డుది తీసుకొని ఆ పూల దారం సూదితోనే మనం కుట్టుకుంటే కనుక ఈజీగా ఉంటుంది. సో నేను ఈ వీడియోలో ఓన్లీ శారీ కట్టడం మాత్రమే మీతో డీటెయిల్గా షేర్ చేసుకున్నాను, మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకున్నాను. సో ఇలా ఏదైనా వడ్డానం లాంటిది కనుక పెట్టేస్తే శారీ ఎక్కడిదక్కడ నీట్గా ఉంటుంది. ఈ వీడియోలో నేను ఓన్లీ శారీ కట్టడం మాత్రమే మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ డెకరేటింగ్, ఇలా నేను అమ్మవారిని కలశంలో ఏమేమి వేసుకున్నాను, నేను నాకు తెలిసినంత మటుకు పూజ ఎలా చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.